చేగుంట మండలం వడియారం అర్బన్ పార్కులో నాటిన వివిధ మొక్కలను అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ శాంతకుమారి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వడియారం పోలంపల్లి చందంపేట ఫారెస్ట్ బ్లాక్లోని 528.82 హెక్టార్లలో 2019లో చేపట్టిన ఈ అర్బన్ పార్కులో ఇప్పటి వరకు 232,300 మర్రి, వేప, జువ్వి, నెమలినార, కానుగ, టేకు, వెదురు, మారేడు, అల్లనేరడు, రోజ్వుడ్, దాని వంటి మొక్కలు నాటడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సెప్టెంబర్ నాటికి 442,800 మొక్కలు నాటనున్నామని అన్నారు. వడియారంతో పాటు జిల్లాలోని పరికిబండ, మనోహరాబాద్లలో కూడా అర్బన్ పార్కుల నిర్మాణం చేపట్టామని, పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ఈ అర్బన్ పార్కుల నిర్మాణాల వల్ల పర్యావరణాన్ని కాపాడడంతో పాటు వాతావరణ సమతుల్యత, ప్రజలు ఆహ్లాద వాతావరణంలో ఉల్లాసంగా చేదతీరుటకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పుడు కొండగూరే ఉంటే హై డెన్సిటీ ప్లాంటేషన్ ఇస్ నాట్ రీచింగ్ దట్ హై. ఇప్పుడు ఇక్కడ మోర్ దాన్ 2 lakh ప్లాంటేషన్ అయిందా, 4 lakhs పొటెన్షియల్ ఉంది. ఇది 1 year అయిందా చెట్టు? అసలు ఇప్పుడు ఇక్కడ మోర్ దాన్ 2 lakh ప్లాంటేషన్ అయిందా, 4 lakhs పొటెన్షియల్ ఉంది. కార్యక్రమంలో భాగంగా ఈ అర్బన్ ఏరియాస్ కి చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ బ్లాక్స్ అన్నింటినీ కూడా హరిత వనాలుగా తీర్చిదిద్దాలని ఒక గ్రోత్ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అన్నది ఈ సంవత్సరం అంటే 2021లో స్టార్ట్ చేయడం జరిగింది. 22లో పూర్తి చేస్తాం. దాదాపు 2 కోట్ల మొక్కలు, 160,000 ఎకరాలు ఏవైతే హరిత వనాల్లో ఉన్నాయో వాటిలో 2 కోట్ల మొక్కలు నాటి క్యానోపీ డెన్సిటీ 1కి రీచ్ అవ్వాలన్నది ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా పనులన్నీ కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్లాంటేషన్ ఆల్రెడీ మొదలైంది. వచ్చే సంవత్సరం అంటే 2022 సెప్టెంబర్ కల్లా కూడా ఇది మొత్తం అమలు చేయడం, పూర్తి చేయడం జరుగుతుంది.